Recording in progress. Yes. Very good. Okay, Miro ever played chester first? Selena. Okay, Selena. Play chester, Selena. Over to you. అందరూ మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు కళ్ళు తెరవకూడదు. ఫ్రెండ్స్ మనం ప్లే చేస్తున్నాం. 1, 2, 3. హలో హలో, తండ్రి చోట మమ్మల్ని ఉదయం నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ సయ్య. ఫస్ట్ అంకుల్ దేనిచ్చిన దశయ్యూల్ టీచర్స్ దేనిచ్చండి దశయ్య, ఫ్రెండ్స్ అందరిని దేనిచ్చండి దశయ్య. ఏ నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సాయం చేయండి అసయ్య. ఏపీలో వర్షం తీసేయండి అసయ్య. అందరినీ సేఫ్ గా ఉంచండి అసయ్య. ఎవరికైతే కన్ను ఉందో అందరినీ హీల్ చేయండి అసయ్య. మీరేం చేస్తున్నారు? వీడియో ఆఫ్ చేసుకుని ఉంటారా? ప్రార్థన చేస్తారు. లతాక ప్రార్థన చేయండి అక్క. మరి మేము యాక్షన్ సాంగ్ అన్ని కూడా చేయాలి కదక్క. ఓకే పిల్లలు, అందరు కళ్ళు మూసుకొని పొజిషన్స్ రండి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ ఎస్ఐ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్థుతులయ్యా. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మరి ఎదుగుంటున్నాయినా, మరి సండే స్కూల్ని ప్రారంభించిన ఇంటుండగా ప్రభా, మరి ఇక కార్యక్రమాలు ఆది మొదలుచినంత వరకు మీరే మరి అధ్యక్షత వహించి నడిపించమని ఇదిగోనైనా చేరిన బిడ్డలను దీవించండి. ఇంకా ఎవరైతే బిడ్డలు రావాల్సి ఉన్నారో వారందరూ కూడా మరి వచ్చి మరి ఇదిగో ప్రభా మా వీడియోలో మూవీ చూసి మరి ఆనందించడానికి మీరు ఏమైతే మరి యొక్క మూవీ ద్వారా ప్రభా మరి బిడ్డలతో మాట్లాడినారో అది బిడ్డలు గ్రహించడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధిలో సంతోషించి ఆనందించడానికి మీ కృప చూపమని మరి ఇదిగో ప్రభా మరి నిర్మలకని మరి శ్యామలకని దీవించమని, బెన్నెట్ని మిన్నిని ప్రభా ప్రజలని దీవించమని, వారి చదువుల్లో సహాయం దయచేయమని, మరి బిడ్డలందరి చదువుల్లో సహాయం దయచేయమని, మరి నీ సన్నిధిని ఉంచి ప్రభా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, శాలేం బావ గారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నింటినీ ఏసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అక్క. ప్రేస్ లార్డ్ అక్క. ఓకే, వచ్చేయండి పిల్లలు, మీ ప్లేసెస్ లోకి వచ్చేయండి. అందరు కూడా నించోవాలి, అందరు నించోవాలి. ఓకే, ఇవాళ సండే కదా, సండే మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నేర్చుకుంటున్నాం కదా. ఇవాళ కూడా ఒక బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నేర్చుకుందాం. దేవుడు ఎక్కడున్నారు అని అంటే మీరు ఏం చెప్తారు? ఏసే ఎక్కడున్నాడు మీకు చెప్పండి. ఎన్నన్నా? మన హార్ట్ లో ఉన్నాడంట ఏసే. వావ్ కదా, మనలో ఉన్నాడు కదా ఆయన. అవునంటారా కాదంటారా? ఎంతో మంది అవునంటారు, ఎంతో మంది కాదంటారు. ఇవాళ ఏసే మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో జీవిస్తున్నాడు కదా. ఆ ఇంతవరకు మనం క్షేమంగా ఉన్నాం కదా. ఇంకొక సండే అయితే మనకి 11 మంత్స్ అయిపోతుంటుంది. 11 మంత్స్ మొత్తం దేవుడు కనికరం చూపించాడు, భద్రతనిచ్చాడు, క్షేమం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇంతవరకు క్షేమం అనుగ్రహించాడు కదా. అవునా? బయట ఆంధ్రప్రదేశ్ లో గానీ తమిళనాడులో గానీ ఫ్లడ్స్ వచ్చి చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు తినడానికి. మనం ఇప్పుడు మంచిగా హాయిగా సండే రోజు చక్కని ఫ్రెష్ ఫుడ్ తినేసి మనం చక్కగా హాయిగా ఉన్నాం కదా.
అవునా సెలీనా? సెలీనా విన్నావా? అవునంటారా? మరి అటువంటి వాళ్ళు చనిపోతున్నారు. మా జీవితం పోయింది మొత్తానికి. ఏంటంటే మన జీవితము కానీ మనల్ని ఆయన రక్షణ ఆయన మన రక్షణలో ఉంచాడు, కాపాడుతున్నాడు. మనలో ఉన్న దేవుడు మనలో ఆయన నివసిస్తూ ఇంత క్షేమం అనుగ్రహిస్తున్నాడు. అవునా కదా? ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలోనే ఉంటాడు అని చెప్తూ ఈ గాస్పుల్ సాంగ్ ని మీరు నేర్చుకోండి పిల్లలు. ఓకేనా? మీకు వచ్చిన యాక్షన్స్ చేయండి, దేవుని మహిమపరుస్తూ ఈ సాంగ్ నేర్చుకోండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ఓకేనా? నేర్చేసుకుందామా పాట? రెడీగా ఉన్నారా? ఓకే. నీ ప్రభు యేసును నేను, నీ ప్రభు
Yes, very good. Thank you so much, Rishita and Nishita. God bless you. కదా ఇవన్నీ కూడా ఏసీ చెప్తున్నాం అంటూ ఏమని చెప్పాడు ఏసయ్య చెప్పండి మీరు అన్యూట్ చేసుకుని చెప్పండి పాటలు విన్నాను పూర్ణ అని చెప్పాడు కదా ఏసయ్య నీతో నేనున్నాను నీలో నేనున్నాను వావ్ నీతో నేనున్నాను నీలో ఉన్నాను ఇంకా ఇంకా అంతేనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నానని చెప్పాడు కదా నేను నిన్ను విన్నాను ఇమ్మానుయేల్ అంటే ఏంటి దేవుడు నీకు తోడు దేవుడు నీకు తోడు వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ నీకు తోడుగా ఉన్నానని చెప్తాడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు కదా అవును ఇన్ని కష్ట సమయాల్లో మనం ఉన్నాం కదా మనం అందరం కూడా ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాం అలాగే మన కోసం మనం ప్రార్థన చేద్దాం అవునా మనం అందరం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం ఓకేనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడంట ఆయన ఆల్ఫా ఒమేగా అయినాడంట ఆయన మనలో ఉన్నాడంట మనతో ఉన్నాడని ఆయన వాగ్దానం చేశాడు కదా ఎన్నటికి మారని వాడు నమ్మదగిన వాడు మనతో ఉన్నాడు కాబట్టి పిల్లలు ఇంకో 1 మంత్ మనము జర్నీ చేయబోతున్నాం ఈ 1 మంత్ లో మనము 2021 ని ముగించుకోబోతున్నాం కదా ఈ 2021 లో చాలా మంది వాళ్ళు చనిపోయారు వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయాయి అవునా మనము ఇంత సురక్షితంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం క్షేమంగా ఉన్నాం అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం మనలో ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు ఆల్ఫా ఒమేగా అయిన దేవుణ్ణి స్తుతించాలి గణపరచాలి కాబట్టి మీరు ఇవాళ ఏం చేస్తారు అంటే మీరందరూ కూడా ప్రార్థన చేయాలి దేవా మమ్మల్ని ఇంతవరకు క్షేమం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్య ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తామని ప్రార్థన చేయాలి ఇప్పుడే ఎవరైనా ప్రార్థన చేయగలరా ఎవరైనా థ్యాంక్ యూ చెప్పాలి యేసయ్యకి అలాగే ఎవరైతే కష్ట సమయాలు ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ఓకే నిషిత ఫ్రెండ్స్ మనం ప్రేయర్ చేసుకోవచ్చు 1 2 3 పరిశుద్ధ యేసయ్య వందనాలు యేసయ్య ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య ఈ యేసయ్య మరి 1 మంత్ లో మేము 2021 ని ముగించుకోబోతున్నాం యేసయ్య మమ్మల్ని ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడినందుకు వందనాలు యేసయ్య ఈ సంవత్సరంలో ఎంతో మంది కరోనాతో బాధపడి చనిపోయి ఉన్నారు తండ్రి అయినప్పటికీ మాకు ఇంతవరకు క్షమాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి ఈ కరోనా సమయంలో ఎంతో మంది ఆకలితో కూడా చనిపోయారేసి అయినప్పటికీ మాకు తినడానికి ఆహారాన్ని కూడా ఇచ్చారేసి అందుని బట్టి మీకే వందనాలు వేసి ఆయన కుటుంబాల్లో కష్టాలు నష్టాలు వచ్చినాయేసి ఆ అప్పులతో ఎంతో మంది బాధపడుతున్నారేసి అయినప్పటికీ మమ్మల్ని కాపాడినందుకు వందనాలు వేసి మరి ఇంకొన్ని రాష్ట్రాల్లో తుఫాన్లు వస్తున్నాయేసి ఆయన మాకు కాచి కాపాడుతున్నందుకు వందనాలు వేసి తుఫాన్లను కూడా మీరే తగ్గించండి సేమ్ మా అందరికి మీరే క్షేమాన్ని అనుగ్రహించండి సేయ కరోనాతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని రికవర్ చేయండి సేమ్ మరి మీరే కృప చూపించండి సేయ అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి సేయ ఆహారం లేకుండా బాధపడుతున్న వారికి కూడా మీరే ఆహారాన్ని అనుగ్రహించండి సేమ్ ఎస్ఎం మేము మరి జూమ్ సండే స్కూల్లో ఎన్ని రోజుల వరకు కంటిన్యూ చేయడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు ఎస్ఎం ఏసీఆ అలాగే ఏసీఎంఎం 600 డేస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా మేము సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసీఎం అలాగే ఏసీఎం మరి అందరితో కూడా మీరే తోడుగా ఉండండి ఏసీఎం మరి చిన్న చిన్న పిల్లలకి కూడా మీరే తోడుగా ఉండండి ఏసీఆ ప్లీజ్ ఏసీఆ జూన్ క్రిస్మస్ లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి ఏసీఆ మరియు ఏసీఆ మేము క్రిస్మస్ జరుపుకోవడానికి కూడా మేము సహాయం చేస్తున్నందుకు వందనాలు ఏసీఆ కిడ్స్ టైమ్ మీరే తోడుగా ఉండండి సి అలాగే 1 మంత్ లో మేము 2021 ని కంప్లీట్ చేసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు సి ఈ సంవత్సరంలో మా జీవితంలో ఎన్నో మేలు చేసినారు సి అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము సి ఈ సంవత్సరం అంతా మీరు ఎలాగైతే మమ్మల్ని కాపాడారో అలాగే 2022 లో కూడా మీరు మమ్మల్ని కాపాడండి సి మీ చిత్తం అయితే కరోనాని తొలగించండి సి మళ్ళీ మేమందరం కలుసుకోవడానికి మీరే సహాయాన్ని అనుగ్రహించండి సి ఇచ్చిని ప్రజలు ఏసే నామంలో అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ 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 వెల్ డన్ నాన్న నిజిత గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ
ఓకే మీరు ఇవాల ఇవాల నుంచి మీరు పేర్లో ఏం ప్రేయర్ చేస్తున్నా గానీ దీన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తుతించడం అలాగే మనం విజ్ఞాపనం చేయడం అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యు. ఫైన్, బైబిల్ బ్యాక్ ఎలా చెప్తారు? బైబుల్లో నుంచి సత్యము పలకవలెను. ఎవరు? సెలీనా హ్యాండ్ రైజ్ చేసింది. ఇంకా జాయిన్ లిల్లీ ఏం చేస్తున్నారు? క్రీష్మా, ఖ్యాతి, ఇంకా ఇంకెవరైనా? సెలీనా తప్పించి ఇంకెవరు లేరా? ఓకే, రేపు బైబిల్ ఫ్యాక్ చెప్పడానికి మనకి హ్యాపీ రెడీగా ఉండాలి. ఓకేనా హ్యాపీ? నేనే ఇవాళ నుంచి నేనే ఇస్తాను పిల్లలు, మీరు నేర్చుకొని రావాలి. ఇలా అడుగుతుంటే ఎవరు కూడా ప్రిపేర్ అవ్వట్లేదు. సో ఒక్కొక్కరికి నేను ఇస్తాను మీ పేర్లు చెప్పి, ఎవరు పాట పాడాలి అండ్ ఎవరు ఫ్యాక్ చెప్పాలి కూడా నేనే చెప్తాను. సో మీరు రెడీగా ఉండి రావాలి. ఓకేనా? ఎస్, థమ్స్ అప్. జాయిన్ లిల్లీ కూర్చోండి నాన్న. ఏమైంది? ఓకే సెలీనా, ఓవర్ టు యు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బైబిల్ ఫ్యాక్ట్ నేర్చుకుంటాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఓల్డ్ టెస్టమెంట్ 39 బుక్స్, న్యూ టెస్టమెంట్ 27 బుక్స్ కదా ఫ్రెండ్స్. మనకి నిషిత అక్క, నిషిత అక్క వాళ్ళు 929 చాప్టర్స్ ఉన్నాయని చెప్పారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని వర్సెస్ ఉన్నాయో నేర్చుకుందామా ఫ్రెండ్స్? ఎన్ని వచనాలు ఉన్నాయో నేర్చుకుందామా ఫ్రెండ్స్? ఐ రెడీ. Old Testament lo 23,145 verses unnai friends. Adamainda New Testament lo 7,957 verses unnai friends. Okay na friends? Adamainda friends? Okay, praise the Lord. Very good, Nana Selena. God bless you. Okay, book lo nunchi paata paadali. So Sony ninna cheppindi nenu paadtanu akkani. Are you ready, Sony? Over to you. పేజ్ నంబర్ 30 అక్క, సాంగ్ నంబర్ 48 అక్క. తీయండి పిల్లలందరూ కూడా, పేజ్ నంబర్ తీయాలి, సాంగ్ నంబర్ తీయాలి. జాయిన్ లిల్లీ మీకు బుక్స్ వచ్చినట్లు ఉన్నాయి, రాలేదా? అందరు కూడా తీయాలి, అందరూ కలిసి పాడాలి, ఎవరు మౌనంగా ఉండద్దు. సోని పూర్తి సృష్టిక్రమం సృష్టిక్రమం ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల, మొక్కలు వృక్షాలు. సృష్టిక్రమం 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 నాలుగో రోజున సూర్య చంద్రుడు, ఐదో రోజున చేపలు పక్షులు, ఆరో రోజున జంతువులు, ఆదాములోనే అవ్వ. సృష్టిక్రమం 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 సృష్టిక్రమం. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ సన్నీ అండ్ సన్నీ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, రేపు రిషిత నిషిత సాంగ్ బుక్ నుంచి పాట పాడాలి. ఓకేనా? మీకు బుక్ ఉందా? లేదు కదా? ఓకే ఫైన్. ఎవరు ఉన్నారు ఇంకా? జాయిన్ లిల్లీ కూడా లేదు. హ్యాపీ నీకు ఉంది కదా? క్రీష్మా అండ్ ఖ్యాతి పాడాలి రేపు. ఓకేనా క్రీష్మా, ఖ్యాతి?
ఖ్యాతి ఓకేనా ఓకే రేపు ఒక పాట నేర్చుకుని రండి రేపు పాడాలి అండ్ హ్యాపీ రేపు ఫ్యాక్ట్ బైబిల్ ఫ్యాక్ట్ నేర్చుకుని రావాలి ఓకే ఫైన్ పిల్లలు వెరీ గుడ్ వెల్ డన్ చక్కగా చేయండి సో ఇప్పుడు చిన్న అనౌన్స్మెంట్ ఓకేనా నేను అడుగుతాను మీరే చెప్పాలి ఓకేనా చెప్తారా నవంబర్ కదా మన 600 డేస్ ఎప్పుడు నవంబర్ 26 సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం మీరందరూ సిద్ధపడుతున్నారా అవుతున్నారా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని రండి ఇన్వైట్ చేయండి మన పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ ఎవరైనా ఉన్నారా మీ చేతుల్లో అయితే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి ఓకేనా మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాం కనపరుద్దాం ఇంకా 100 డేస్ దేవుని నడిపింపు మనల్ని నడిపించ 500 నుంచి 600 వరకు మనం 100 డేస్ కదా జర్నీలో దేవుడు మనం నడిపించాడు కాబట్టి దేవుని స్తుతిద్దాం కనపరుద్దాం అలాగే ఈ 100 డేస్ లో మీరు చేసిన యాక్టివిటీస్ హోంవర్క్స్ అన్ని కూడా మీరు ఆ రోజు చూపించాలి ఓకేనా అందరూ కూడా చూపించాలి కొన్ని ఒకటైనా రెండైనా రెండున్నా ఒకటి ఉన్నా కానీ పర్వాలేదు మీరు ఎన్ని చేసినా అన్ని యాక్టివిటీస్ కంపల్సరీగా ఆ రోజు 26th of November 600 డేస్ సెలబ్రేషన్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ రోజు మీ హోంవర్క్స్ అన్ని కూడా మాకు డిస్ప్లే చేయాలి ఓకే డన్ అర్థమైందా అందరికి ఓకే అలాగే December 1st న మనకి కేస్ టైం ప్రోగ్రామ్ ఉంది అవునా గుర్తుందా అందరికి కిస్ టైం ప్రోగ్రామ్ కి ఎవరెవరు పార్టిసిపేట్స్ ఉన్నారు దయచేసి పార్టిసిపేట్స్ అందరూ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వండి లెసన్ చెప్పే వాళ్ళు సోని ఖుషి వీరిద్దరు కూడా దయచేసి ప్రేయర్ఫుల్ అంత ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి అందరూ కూడా ఓకేనా గాడ్ బ్లెస్ యూ గాడ్ మే యూస్ యూ ఓకే తర్వాత మనకి ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఏంటో స్పెషల్ చెప్పండి క్రిస్మస్ వచ్చేసింది క్రిస్మస్ 6th of December మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్రిస్మస్ చిల్డ్రన్ క్రిస్మస్ ప్లస్ ఇంకొక స్పెషల్ కూడా ఉంది పిల్లలు మన శాలెం అంకిల్ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉంది సో ఈ రెండు కూడా ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీకు క్యారెక్టర్స్ ఇవ్వబడ్డాయి ఏంజల్ మేరీ జోసెఫ్ తర్వాత శాస్త్రులు హెరోద్ ఇలాగ ఒక్కొక్క క్యారెక్టర్స్ ఇవ్వబడ్డాయి మీకు డైలాగ్స్ పంపబడ్డాయి ఎంతమందికి డైలాగ్స్ వచ్చాయి నా కాంటాక్ట్ నంబర్ నుంచి మీ డైలాగ్స్ వచ్చిందా రాలేదా జాయిన్ లెళ్ళి మీకు రాలేదా కృష్ణా క్యాంటి కృష్ణా క్యాంటి రాలేదా ఓకే మీరు ఫోన్ చెక్ చేయండి నాన్న దయచేసి మీరు వెంటనే ఫోన్ చెక్ చేయండి అండ్ సో దట్ మీ డైలాగ్స్ ఉన్నాయా లేదా కంపల్సరీగా అవి కాపీ చేసుకోండి థ్యాంక్స్ అండ్ సోనిక నేను మీ గురించి తప్పకుండా అడిగి చెప్తాను మీకు వరి అవ్వద్దు ఏం కాదు ఐ విల్ ట్రై టు చేంజ్ ఓకే నిషిత మీరు కూడా దయచేసి ప్రిపేర్ అవ్వండి సిద్ధపడండి సో December 6th అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఆనందంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి కుదరదు ఓకేనా ఎస్ ఓకేనా ఓకే ఓకే పిల్లలు దాని తర్వాత ఇక్కడ వరకు మీకు తెలిసిందేమే కదా ఇక్కడ వరకు మీకు తెలిసిన అయితే ఇంకా రెండు స్పెషల్ చెప్తాను నేను ఇవాళ ఇష్టమేనా వినడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు వినడానికి అక్క పావన యొక్క ఎవరు రెడీగా లేరు అక్క నేను చెప్పను అక్క రెడీయా ఓకే మనకి క్రిస్మస్ ఇంకా రెండు రోజులు మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఓకేనా ఒక్కరోజు సెలిపోయిందా సెలిపోయింది ఒక రోజు
సరిపోలేదు కదా, ఫుల్ కావాలి కదా. ఓకే, 24th and 25th కూడా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం పిల్లలు. ఓకేనా? 24th డిసెంబర్ మేము మీకు ఒక్కొక్కరికి మెమరీ వర్స్ ఇస్తాం. లాస్ట్ టైం క్రిస్మస్ కి చేసాం కదా స్టార్ పట్టు అని మెమరీలు చెప్పడం, గుర్తుందా? ఎంత మంది గుర్తుంది? వెరీ గుడ్. మీకు ఒక్కొక్కరికి కూడా మెమరీ వర్స్ ఇస్తాను నేను. ఆ మెమరీ వర్స్ కూడా మీ ఫోన్ లోనే వస్తుంది. సో మీ ఫోన్ ని ఆన్లైన్ లో పెట్టుకోవాలి. సో మీ ఫోన్ ని జాగ్రత్తగా ఆన్లైన్ లో పెట్టుకోవడానికి చేయండి, లేదంటే నేను కాల్ చేసైనా కానీ మీతో మాట్లాడతాను. సో దట్ మీకు ఎక్కడైనా సజెషన్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కానీ తెలుపచ్చు. ఓకేనా? 25th of December మనకి నార్మల్ సండే స్కూల్ జరుగుతుంది. ఆ రోజు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది పిల్లలు. నేను చెప్పను ఆ సర్ప్రైజ్ ఏంటో అని. ఓకేనా? ఆ రోజే రివీల్ అవుతుంది మీకు. సో 25th, 24th and 6th ఈ మూడు రోజులు మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఆర్ యు ఆల్ రెడీ? ఎక్సైటెడ్? అమ్మో చేసి నడుస్తూ కూడా ఓ ఎత్తు చెప్తారు. చేసి కూర్చో కూర్చో. ఓకే, ఇవాళ మనకి స్పెషల్ ఏంటి అంటే సండే. స్పెషల్ సండే ఓకేనా? అంతే చాలా. మూవీ డే. మూవీ డేనా? నిజమా? నిజమా? మరి రెడీగా ఉన్నారా మీరు మూవీ చూడడానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? కానీ నేను బాగా మీకు మూవీ చూపట్లేదు. చూపెట్టాను, మూవీ చూపెట్టాను. మూవీ బదులు నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూపెడుతున్నా. రెడీగా అన్నారా? మీ బుక్ లో నుంచి, మీ సాంగ్ బుక్ లో నుంచి రకపోయి పదమమ్మి చేతితో పాట తీయండి. సన్ని ఒకసారి అన్మ్యూట్ చేసుకొని అక్కడ ఉన్న లిరిక్స్ జస్ట్ చదువునా. ఓకేనా? జస్ట్ చదవాలి, చదవాలి, పాడద్దు, జస్ట్ చదవాలి. తెగుళ్ళంట ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి? అయితే ఈ రకపేయి పదవమి చీతో అంటే ఏంటి పిల్లలు? అర్థం కావాలేదు నాకు. రక పేయి పదవమి, పదానికి అసలు మీనింగ్ ఉందా? ఏం లేదు. ఎందుకలా రాశారు అంకుల్? అసలు అర్థమవుతుందా మీకు? ఎందుకలా రాశారు? ఏంటి అది అర్థం ఏంటి చెప్పు. తన్ని సోని ఎవరైనా చెప్పొచ్చు. ఆ తెగుళ్ళకి మనం సింపుల్ గా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రతి తెగుళ్ళకి ఫస్ట్ పదం పెట్టారు. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, వెరీ గుడ్. 10 తెగుళ్ళు ఉన్నాయి కదా, ఈ 10 తెగుళ్ళకి ఫస్ట్ అక్షరాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి అంకుల్ ఆ ఫస్ట్ అక్షరాన్ని బయటికి తీసి రాశారు. బాగుంది కదా. దేవుడు అంకుల్కి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని సూచిస్తాను, కనపరుస్తున్నాను. సో ఈ పాటకి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ చేస్తాం. ఓకేనా? రెడీగా ఉన్నారా మీరందరూ? రెడీ? చూసారు కదా, చూసారు కదా, బాగుంది ఆ పాట. యాక్షన్ సాంగ్ అంతా కూడా మనకు తెలుసు కదా లెసన్. ఐదు ఏమైంది అనౌన్స్ చేసి ఇజ్రాయెల్ ప్రజలను ఐదుక్తి నుండి, సారీ, దేవుడు ఆయన వాళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళని రక్షించడానికి ఆయన ఎంతగానో మోసెస్ ని, ఆరన్ ని కూడా యూజ్ చేసుకున్నాడు కదా. తెగుళ్ళు ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. అంకుల్ రాసిన పాటని మీరు చక్కగా యాక్షన్ సాంగ్ చేయడం అంతా కూడా బాగుంది కదా. నచ్చిందా మీకు? బాగుందా? ఓకే, ఇప్పుడు మనము మూవీ చూసేద్దామా?
రెడీగా ఉన్నారా మూవీ చూడడం? అక్క నిమ్మక్క ప్రైజ్ రాడక్క. ప్రైజ్ రాడ్ మిన్ని, ఆల్రెడీ ఒక లెసన్ వెళ్ళిపోయింది కదా పిల్లలకి. ఇంకా లెసన్ లేదక్క, ఓన్లీ అక్కడ వరకే అయిందక్క. లెసన్ మొత్తం ఓన్లీ సాంగ్, తర్వాత అక్కడ వరకే. యాక్చువల్గా అక్కడ ఆపాలి, మీరు ఫోన్ చేశారని చెప్పి నేను ఫోన్ తీసుకునేసరికి నేను ఆపడం మర్చిపోయాను. ఇంకా అంతవరకు అయింది కదా, సరే ఇంకెలాగ తెలిసింది కదా, మనం పిల్లలకి ప్రాక్టీస్ టైం ఏమైనా నేర్చుకుంటే బాగుంటదేమో కదా. అలాగంటారా? ఎప్పుడు మరి ఇంతమంది కనిపించరు, కానీ ఈ రోజు కనిపించారు కదా. నేను ఇప్పుడే వచ్చాను చర్చ్ నుంచి, మార్నింగ్ వెళ్ళిన దాన్ని వచ్చి ఇంతమంది అక్కడికే పట్టుకెళ్ళిపోయాం. మార్నింగే తయారు చేసుకుని పట్టుకెళ్ళిపోయాను. ఇంక వీళ్ళందరూ వచ్చారు కదా, అంటే ప్రాక్టీస్ కోసమే వచ్చి ఉంటారు కదా, లేకపోతే ఇంతమంది రారు అని అనిపించింది నాకు. పిల్లలు మీ హోంవర్క్ ఏంటి అని అంటే, ఇవాళ ఈ రకపోయి పద్మమి చేతితో ఈ పాట ఉంది కదా, ఉందా తెలుసా ఆ పాట? బుక్ లేని వాళ్ళకి కూడా ఈ పాట ఆల్రెడీ వచ్చని అనుకుంటున్నాను, సో నో ప్రాబ్లం. మీరేం చేస్తారు అని అంటే, ఈ పాటకి సంబంధించి రక పెయ్యి పదమమి చేతితో ఎలాగైతే 10 తెగులు ఉన్నాయో ఒక్కొక్కటి మీరు డ్రా చేసుకొని రావాలన్నమాట. ఓకేనా? రా అంటే రక్తముదు, క అంటే కప్పులు, అనగా ఒక్కొక్కటి రక పెయ్యి పదమమి చేతితో 10 తెగులను మీరు ఒక్కొక్కటి డ్రా చేసుకొని రావాలి. ఓకేనా? మీకు ఇష్టమైన రీతిగా చక్కగా డ్రా చేసుకొని రండి, అండ్ రేపు చూపించండి. ఓకే, చేస్తారా? ఓకే, ఆ పాట కూడా నేర్చుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనము ఏం చేసేసుకుందాం, మరి ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి కదా మనము, సో ప్రాక్టీస్ కూడా వెళ్దాం మనము. సో ఈ టైంలో మనకు లాస్ట్ ప్లే చేసేసి ఫైనల్ ప్రే చేసేసుకొని ఎండ్ చేసేసుకుందాం, తర్వాత ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా పిల్లలు? నిన్న ఉన్న వాళ్ళు మళ్ళీ ఉండండి. ఓకేనా? నిమ్మక్క చివరి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మరి ఆ పది తెగుళ్ళు వాళ్ళకి వచ్చినప్పటికి కూడా దేవుని పిల్లలకు ఏ తెగులు రాకుండా మరి కాపాడిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతకరమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందరి వాటి దేవుని మహిమ చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా, మా తండ్రి, సర్వోన్నతుడ, మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, ఈ పునరుద్ధాన ఆదివారపు దినాన మేము కలుసుకుని మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. విన్న లెసన్ బట్టి నీకు వందనాలు. మా హృదయాలను భద్రపరచుకొని ప్రభా, మిమ్మల్ని స్తుతించటకు మాకు సహాయం చేయండి. ఆ తెగులు ఏది మా గుడారాలకు రానియకుండా నీ కాపుదల మమ్మల్ని భద్రపరిచారు ప్రభా. నీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించారు నీ రక్తంలో తండ్రి. అందరిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదే ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. మరలా మేము చేరుకున్న పర్యంత మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరచండి. చాలే మన కుటుంబాన్ని, జోషాని కుటుంబాన్ని, మరి పావని అక్క, శ్యామక్క, మిన్ని, బెనెల్ ప్రచుల, నన్ను తండ్రి, ఇంకా వస్తున్న టీచర్స్ అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తాం. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదింప చేయమని అడుగుతున్నాం. మరి మేము క్రిస్మస్ కొరకు తండ్రి ప్రాక్టీస్ చేసుకొని పోవచ్చుండగా తండ్రి, బిడ్డలకు చక్కగా జ్ఞానంతో మీరు నింపండి. నిన్ను మహిమ పరచగలిగే కృపను మాకు దయచేయండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అవును తల్లి. They will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. అన్మ్యూట్ సెలీనా. తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడింది గాక, ఈ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం
పల్లకు మందు నెరవేనట్లు భూమి ఎందు నెరవేంగాక మా కాసిన అందిన ఆహారం నేను మాకు తెచ్చాము. మా అడ్లు అపరాధం చేసిన క్షమించినట్లు మా అపరాధం క్షమించాము. మమ్మల్ని శోధనలోకి తాక దిశను చప్పించు. ఎందుకంటే రాజుని పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్ల చేయను కాదు. గాడ్ బ్లెస్ యు పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. బై బై. ఎవరెవరైతే పోర్షన్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉండండి. నాన్న క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు లీవ్ అయిపోవచ్చు.